నమస్తే అండి కార్తీక మాసం నెల రోజుల తర్వాత వచ్చే మరుసటి రోజు పోలీ పాడ్యమి ఈ పాడ్యమి రోజు మనం పోలీ కథని చదువుకుంటాము అసలు ఈ పోలీ ఎవరు పోలీ స్వర్గం కథ ఏమిటి మరి పాడ్యమి అనేది మంగళవారం వచ్చింది కదా దీపాల్ని ఏ రోజు నీటిలో వదిలిపెట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాము దేవుని అనుగ్రహం పొందటానికి ఆడంబరాలు ముఖ్యం కాదు భక్తి అనేది ముఖ్యమని చెప్పేదే పోలీ స్వర్గం కదా పూర్వము నది తీరాన ఒక చాకలి కుటుంబం నివసిస్తూ ఉండేది వారికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు చిన్న కోడల పేరే పోలి ఆమె చిన్నతనం నుంచే దేవుడన్న పూజలు చాలా భక్తి అత్తా మిగతా కోడళ్ళు పోలీని పట్టించుకునేవాళ్ళు కాదు ఏ పూజలనైనా వాళ్ళే చేసుకునేవాళ్ళు పోలీ సహనంతో ఉండేది తను గుణవంతరాలు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా పోలిని పట్టించుకోకుండా అత్తాకోడలు కలిసి నదీ స్నానం చేసి గుడిలో దీపం పెట్టి వచ్చేవాళ్ళు వెళ్తూ పోలి ఎక్కడ దీపం పెట్టుకుంటుందోనని పూజ కావాల్సిన సామాన్లు అవి దొరకకుండా జాగ్రత్త పడేవారు కానీ వాళ్ళు చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు ఇంట్లో అన్ని పనులు ముగించుకొని నూతి వద్ద స్నానం చేసి పెరట్లో పత్తితో వత్తి చేసి మజ్జిగ చేయగా కవ్వానికి మిగిలిన వెన్నతో దీపం వెలిగించేది పోలి అత్త వచ్చి చూస్తుందేమో భయానికి దీపం మీద కుండబోర్లించేది ఇలా ఈ నెల రోజులు ఎంతో భక్తితో శ్రద్ధతో చేసేది ఆమె భక్తికి మెచ్చి దేవతలు ఆమెను తీసుకురమ్మని పుష్పక విమానమిచ్చి దేవదూతలను పంపించారు అప్పుడు దేవదూతలు పుష్పక విమానం దిగి ఓ సాధ్వి మంచి నడవడిక కలిగిన ఉత్తమురాల మిమ్మల్ని తీసుకురమ్మని త్రిమూర్తులు పంపినారు అని చెప్పి ఆమెను విమానం ఎక్కించుకోగా అప్పుడే నదీ స్నానం చేసి వస్తున్న అత్తాకోడళ్ళు విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని తాము చేసిన పూజల వల్లనే వచ్చిందని సంబరపడిపోతారు అందులో ఉన్న పోలీని చూసి తమకు దక్కని అదృష్టం పోలీకి దక్కిందని ఎలాగైనా తమకే ఆ అదృష్టం దక్కాలని ఎగరబోతున్న విమానంలో కూర్చుని ఉన్న పోలీ కాళ్ళను పట్టుకొని వేలాడసాగారు అది చూసిన దేవదూతలు మీరు మంచివారు కాదు పోలీని చాలా కష్టపెట్టారు మీరు ఎన్ని పూజలు చేసినా ఆమెను దూషించటం వల్ల వైకుంఠానికి వచ్చే అవకాశం లేదని తిరిగి పంపించి వేశారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా పోలీ స్వర్గానికి వెళ్ళడం చూసి కేరింతలు కొట్టసాగారు అలా పోలీని దేవదూతలు స్వర్గానికి తీసుకువెళ్లారు ఇది పోలీ స్వర్గం కదా ఈ కథ చదువుకొని నీటిలో దీపాలని వదిలిపెట్టాలి మరి మంగళవారం వచ్చింది కాబట్టి మనం మరి నీటిలో దీపాలని మంగళవారం వదిలేయాలా బుధవారం వదిలేయాలా అని ఆలోచిస్తే మనకి తిథి ఏ రోజైతే ఉందో ఆ రోజే మనం దీపాలని నీళ్ళలో వదిలిపెట్టాలి మరి ఈ తిథి సోమవారం నైట్ పదింపావ నుంచి మంగళవారం నైట్ ఎనిమిది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిథి ఉంది మనం పాడిమి తిథి ఉన్నప్పుడే దీపాలని నీటిలో వదిలిపెట్టాలి కాబట్టి బుధవారం పూట తిది లేదండి మంగళవారం వరకే ఉంది అందుకే మనం మంగళవారం అయినా కూడా ఆ రోజే నీటిలో దీపాలని తెల్లవారుజామున చుక్కలు ఉన్నప్పుడే వదిలిపెట్టాలి